వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. నా వలన నీకు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, దీర్ఘాయువు కలుగును. నీవు జీవించు సంవత్సరములు, నీవు జీవించు సంవత్సరములు అధికమలగును, అధికమగును. నీవు జ్ఞానివైన ఎడల, నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీకే లాభకరమగును. నీవు అపహసించిన ఎడల, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. ఓ గ్రేట్, లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ యూ. For by me thy days shall be multiplied and the years of thy life shall be increased. Amen. Yeah, let me explain. Na valana nikem galigindi oka day vachindi aa day nu ela multiply cheskovalante ee roju nen niki ichanani nu nammali. Amen. Ee roju manaki evaru icharu re batakalanu unda aithe ee roju ee dialogue vaadala ee dialogue ఈరోజు నీ వల్ల నేను బతికున్నానని. ఆమెన్. చూడండి, ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. ఇంగ్లీష్ తెలుగులో దీర్ఘాయువు అంటే ఆయుష్ గురించి మాట. అఫ్ కోర్స్ ఆయుష్ అంటే డే, కరెక్టే. ఫర్ బై మీ థై డేస్ షాల్ బి మల్టిప్లైడ్. ఫర్ బై మీ, నా వల్ల నీకు ఒక డే వచ్చింది, ఆ డే నువ్వేం చేసుకోవాలా, ఏం చేయాలా, ఏం చేయాలా? ఒక డే ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. నీకు ఒక డే ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. నీకు ఒక డే మల్టిప్లై అవ్వాలంటే నీ నోరు పలకాలి. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ డే. ఆమెన్. దేవా, నాకు ఈ దినం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆమెన్. ఎవడైతే థ్యాంక్స్ చెప్తాడో వాడికి రేపు పక్కా లైఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా చెప్పలేదు మరి ఎలా బతుకున్నాము, డౌట్ రాలేదా? రాలేదా? మరి చిన్నపిల్లలు ఎవరు చెప్పరు కదా థ్యాంక్స్. హోలీ స్పిరిట్ వాళ్ళకి జ్ఞానం ఇచ్చేంత వరకు దేవుడు వాళ్ళని కాపాడుతూనే ఉంటాడు. వాక్యం తెలియని వాళ్ళని దేవుడు ఎక్కువ పట్టించుకోడు, వాళ్ళ ఆయుష్ జోలికి అపవాదు కూడా పోడు. బట్ వాక్యము తెలిసిన వాడు ఏం చేయాలా, పదే పదే వాక్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఆమెన్. ఫర్ బై మీ థై డేస్ అంటే దేవుడి వలన మనకు ఒక దినము వచ్చి ఉన్నది, ఆ దినాన్ని మల్టిప్లై చేసేది ఎవరు? మన నోరే. ఆమెన్. అంటే ఈ రోజు గురించి నువ్వు థ్యాంక్స్ చెప్తే రేపు ఆ డే నీకు ఇంకో డే ఎక్స్టెండ్ అవుతుంది. ఆమెన్. ఆమెన్. ఎంతమందికి డే ఎక్స్టెండ్ అవ్వాలి? నిద్ర లేచిన వెంటనే ఒకటే, ప్రభువా థ్యాంక్ యూ ఫాదర్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ డే. దేవా, ఈ దినము నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అంటే ఈ దినము ఎవరి వల్ల కలుగబడింది? నీకు యెహోవా వలన కలిగినది. ద లార్డ్ గేవ్ యూ దిస్ డే, యూ నీడ్ టు థ్యాంక్ గాడ్. ఆమెన్. ఇది మాకెందుకు తెలియదు బ్రదర్, నీకు తెలుసు కానీ చెప్పరు. లెట్స్ గో టు సెకండ్ లైన్. ఫర్ బై మీ థై డే షల్ బి మల్టిప్లైడ్ అండ్ ద ఇయర్స్ ఆఫ్ థై లైఫ్ షల్ బి ఇంక్రీస్డ్. అంటే ఒక సంవత్సరమును ఎవరు ఇంక్రీజ్ చేసుకోగలరంటే మానవుడు, దేవుని కుమారుడు ఇంక్రీజ్ చేసుకోగలడు. చూడండి, నువ్వు ఒక డే థ్యాంక్స్ చెప్తే ఏమవుతుంది, ఇంకో డేని చూడగలవు. ఒక వారం థ్యాంక్స్ చెప్తే ఇంకో వారం చూడగలవు. ఒక మంత్ థ్యాంక్స్ చెప్తే ఇంకో మంత్ని చూడగలవు. అలా నువ్వు సంవత్సరాలని పెంచుకోగలవు. ఆమెన్. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. చూడండి ఇంకొకసారి చూడండి, అండ్ ద ఇయర్స్ ఆఫ్ థై లైఫ్. మన జీవించు సంవత్సరములు అధికం అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? వెరీ సింపుల్, వెరీ సింపుల్. అండ్ ద ఇయర్స్ ఆఫ్ థై లైఫ్ షాల్ బి ఇంక్రీస్డ్. అంటే దేవుడు ఏమిస్తున్నాడు, ఒక మనిషికి ఒక డే ఇచ్చాడు. ఆ డే 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 కాస్త నెలలు, వారాలు, రోజులు అయిపోయినాయి, ఫైనల్లీ ఒక సంవత్సరం అయిపోయింది. ఐ థింక్ స్టిల్ ఇంకా మీకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో ఒక్కొక్కరు ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. మనకు ఒక లైఫ్ ఉంది, కారు ఉన్నోడుకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, బండి ఉన్నోడుకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, ఫ్లైట్ ఉన్నోడుకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్. అంటే మన లైఫ్ స్టైల్ మారాలి అంటే ఈ స్క్రిప్చర్ని కొంచెం లోతుగా గమనించాలి. అందరు చూడండి ఆ స్క్రిప్చర్ ఏముంది. ఈ స్క్రిప్చర్లో రెండు లైన్లు ఏముందని చూద్దాం. ఫర్ బై మీ థై డేస్ షల్ బి, నువ్వు జీవించు దినములు నీకు ఒక రోజు ఇచ్చిందంటే అది ఎవరి వల్ల? దేవుడి వల్ల. నువ్వు ఎప్పుడైతే దేవుడిచ్చిన డేని నువ్వు మల్టిప్లై చేసుకుంటావో నువ్వు ఖచ్చితంగా నీకు ఆయుష్ పెరుగుతుంది. ఆమెన్. హల్లెలూయా. అంటే ఒకడు జీవించు సంవత్సరము ఎప్పుడు ఎక్కువ అవుతుందో తెలుసా? నీ లైఫ్ స్టైల్లో నువ్వు ఉన్నప్పుడు కాదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్. ఒక్కొక్కరు ఒక ఉద్యోగం చేస్తున్నారు, ఒకరు చీరలు కట్టుకున్నారు, ఒకరు చుడిదార్లు వేసుకున్నారు, ఒక ప్యాంట్ షర్ట్లు వేసుకున్నారు, రకరకాల ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉందండి. మనకు జీవితాన్ని ఇచ్చింది దేవుడు. బట్ ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏం తెలుసా? మన ఇయర్స్ ఎలా పెంచుకోవాలి, మన డేస్ని ఎలా పెంచుకోవాలి, మన వీక్స్ని ఎలా పెంచుకోవాలంటే, అందుకని యేసు ప్రభు మాట అన్నాడు, నేను మనుషులకు జీవం ఇవ్వడానికి వచ్చాను, అది సమృద్ధికరమైన జీవము. ఐ కేమ్ టు గివ్
life in abundance. Hallelujah. ఈరోజు నువ్వు ఎక్కువగా జీవించాలి, ఈరోజు నీ డే మల్టిప్లై అవ్వాలి, ఈరోజు నీ ఇయర్స్ మల్టిప్లై అవ్వాలంటే నీకు యేసు క్రీస్తు లైఫ్ స్టైల్ ఉండాలి. ఆమెన్. దేవుడు ఒకటే అంటున్నాడు, నీ లైఫ్ స్టైల్, నీ జీవితము, నీ డే ఎవరు ఇచ్చారంటే నేనే ఇచ్చాను నీకు ఒక దినం. యాక్చువల్లీ ఐ గేవ్ యూ యాజ్ ఎ ఆఫర్. నేను ఒక డే నీ లైఫ్లో ఇచ్చినప్పుడు ఆ డే నువ్వేం చేయాలా? మల్టిప్లై చేయాలా. అంటే ఇప్పుడు ఈ జీవము ఇంక్రీజ్ అవ్వాలంటే ఈ జీవంతో ఇంక్రీజ్ అవ్వదు. నీ లైఫ్ స్టైల్ నీలో నీ లైఫ్ స్టైల్ ఉంటే నువ్వు ఇంక్రీజ్ అవ్వవు. నువ్వు ఎప్పుడైతే జాన్ చాప్టర్ టచ్ చేస్తావో, ఐ కేమ్ టు గివ్ లైఫ్. ఇప్పుడు చూడండి, బతికితే 70 లేదా మోషే చెప్పాడు, కానీ కొందరు అందరూ 70 80 బతుకుతున్నారా? నో, కొందరు 40కి, కొందరు 30కి, కొందరు 10కి, కొందరు 20కి. అంటే వాళ్ళ జీవించు సంవత్సరాలు తగ్గిపోయాయా? లైఫ్ స్పాన్ తగ్గిపోయిందా? లైఫ్ తగ్గిపోయింది. ఏమంటున్నాడు మళ్ళీ అక్కడ దేవుడు, అండ్ ద ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ షల్ బి ఇంక్రీజ్. అంటే నువ్వు ఎక్కువగా ఎక్కువ సంవత్సరాలు జీవించాలంటే నీ జీవములో ఏ జీవం యాడ్ అవ్వాలా? యేసు ప్రభు జీవం యాడ్ అయితే వాళ్ళు 70 అంటే నువ్వు 150 బతుకుతావు. ఆమెన్. హల్లెలూయా. యూ నీడ్ టు కాపీ జీసస్ లైఫ్ స్టైల్. చూడండి, అంటే ఒక ఏజ్, ఒక సంవత్సరాలు ఫిక్స్ అయినా కూడా నువ్వు ముందుగానే చచ్చిపోతున్నావు. వై? బికాజ్ యు ఆర్ నాట్ అడాప్టింగ్ జీసస్ లైఫ్ స్టైల్. బైబిల్ బాగా చదవండి, యేసు ప్రభు లైఫ్ స్టైల్ నీకు తెలుస్తుంది. నేను యేసు ప్రభు లైఫ్ని కోరుకుంటే నేను జీవించు సంవత్సరములు అధికమవుతాయి. బైబిల్ మొత్తం చదవండి, యేసు ప్రభు లైఫ్ స్టైల్ అర్థమవుతుంది నీకు. ఏ రోజు ఆయన ప్రాణం తీయడానికి రాలా, జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఐ కేమ్ టు గివ్ లైఫ్ ఇన్ అబండెన్స్. ఎక్కువ జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు నీకు. అది నా లోపల ఉంది, నువ్వు తీసుకోవాలి ఈరోజు. ఈరోజు ప్రతి బర్త్డేకి ఏనో ప్రతి డైలాగులు మారిపోవాలి. ఆమెన్. మార్చండి. మీరు జీవించే సంవత్సరం అధికం అవ్వాలంటే రేపు పొద్దున ఈ బర్త్డే వచ్చింది అనుకో, ఒకటే అంట, ఫాలో జీసస్ లైఫ్ స్టైల్ మ్యాన్. అంతే, ఈ బర్త్డే వచ్చింది అనుకో, ఫాలో జీసస్ లైఫ్ స్టైల్. అప్పుడు నీలో యేసు ప్రభు జీవం ఉంటుంది, అండ్ దట్ లైఫ్ విల్ డామినేట్ యువర్ ఇయర్స్. చూడండి, యెషయా వచ్చి అన్నాడు ఒక మాట, హిజ్కియా నువ్వు చచ్చిపోతున్నావు అన్నాడు. అంటే నీ ప్రాణం పోతుంది అన్నాడు. కానీ ఒక మాట అన్నాడు పోయేటప్పుడు, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. వెంటనే అతను అల్లి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. అతను ఒక ఏదిలో చచ్చిపోవాలి, కొంతకాలం ఆయన రాజ్యం చేయాలి. బట్ సడన్గా దేవుడు ప్రత్యక్షమై ఒక మాట అంటున్నాడు, యెషయా ఏలు వాడికి చెప్పు, వాడిని చంపేస్తానని చెప్పన్నాడు. అంటే ఏమైంది? ఆయుష్ సంవత్సరాలు అట్లానే ఉన్నాయి, సేమ్ చెక్కు చెదరిన సంవత్సరం. మా అందరికీ 2022 ఒక్కొక్కరి జీవం ఒకలాగా ఉంది, ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒకలాగా ఉంది. అందరి దీంతో కామన్గా లేదు సంఘంలో, బికాస్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ జీసస్ లైఫ్ స్టైల్. యేసు ప్రభు లైఫ్ స్టైల్ని మనం ఫాలో అవ్వాలి. ఆమెన్. చూడండి, వెంటనే అతను ఏం చేశాడు సార్, అటు వెళ్ళి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. వెంటనే దేవుడు యెషయాకి చెప్పాడు, యెషయా చెల్లి వెళ్ళి చెప్పు ఒక మాట అన్నాడు. ఏంటయ్యా అంటే, నీవు జీవించు సంవత్సరములు అధికమవును. ఒక 15 ఏమయ్యింది? ఇయర్స్ కాదు, ఎక్స్టెండ్ అయింది లైఫ్. ఆమెన్. నువ్వు బతికితేనే కదా నీకు సంవత్సరం. నువ్వు బతకపోతే సంవత్సరము ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నువ్వు జీవించే జీవితము ఎక్కువ కావాలి, కానీ సంవత్సరాలు కాదు ఎక్కువ అవ్వాల్సింది. యువర్ లైఫ్ షుడ్ చేంజ్, నాట్ ద ఇయర్స్. నాకు ఈ సంవత్సరం అచ్చి రావట్లేదండి. 2020 అస్సలు నాకు బాగా వచ్చింది. 2020 మామూలు నా లైఫ్లో. అమేజింగ్ లైఫ్ స్టైల్ మ్యాన్, అమేజింగ్ ఉండే. అసలు మామూలు లేదు 2020 నా లైఫ్లో. చాలామంది డైలాగులు వాడుతున్నారు, డైలాగులు మార్చండి, మీ జీవితాలు బాగుపడతాయి. 2020 అంతా నష్ట దరిద్రం, మామూలు లేదు, అచ్చిరాలేదు బ్రదర్. నాకు ఎందుకు వచ్చి వస్తుంది? నువ్వు యేసు ప్రభు జీవాన్ని తీసుకోకపోతే అడ్డం జరుగుతుంది. ఈరోజు నీకు దేవుడు ఒక జీవం ఇచ్చాడు, ఆ జీవానికి నువ్వు యేసు ప్రభు జీవాన్ని యాడ్ చేయి. ఆమెన్. ఐ హావ్ కమ్ టు గివ్ లైఫ్. నా అందుకని ఆయన ఏం పెట్టాడు? ప్రాణం పెట్టేశాడు. ఆయన ప్రాణము పెట్టింది ప్రాణం కాదు, ఆయన ఇచ్చింది జీవము. ఆయన జీవం, ఆయన లైఫ్ స్టైల్ మనకిచ్చాడు. ఆమెన్. ఈరోజు మనమందరము కూడా ఆయన లైఫ్ స్టైల్ని పొందుకును గాక. ఈ దినం ఇచ్చింది నేను నీకు, ఈ దినము నేను నీకు ఇచ్చాను. నువ్వేం చేయాలి వెంటనే? ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ డే. సో అడాప్ట్ జీసస్ లైఫ్ స్టైల్ టుడే. నువ్వు ఎన్ని బర్త్డేలు చేసుకో, ఎన్ని 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 ఫంక్షన్లు చేసుకో, నీ లోపల యేసు ప్రభు లైఫ్ స్టైల్ లేకపోతే యువర్ వేస్ట్. మిమ్మల్ని అడుగుతున్నాను,
ఈరోజు నాలో యేసు ప్రభు లైఫ్ స్టైల్ మీకు కనిపించకపోతే ఒక్కరోజునే చెప్పండి, ఐ విల్ రిజైన్ మై జాబ్. నా లోపల యేసు ప్రభు లైఫ్ స్టైల్ కనిపించకపోతే, టెల్ మీ ఆన్ ద ఫేస్, ఐ విల్ రిజైన్ మై జాబ్. అది ఈ జన్మలో జరగని పని. ఆమెన్. హల్లెలూయా. నీవు జీవించు సంవత్సరములు అధికం అవ్వాలంటే నీ జీవానికి ఒక క్లారిటీ ఉండాలి, నీ లైఫ్కి ఒక క్లారిటీ ఉండాలి, నీ లైఫ్ స్టైల్ యేసు క్రీస్తు ప్రభుని అడాప్ట్ చేసుకోవాలా. పౌలు అడాప్ట్ చేసుకున్నాడు, ఇక మీదట జీవించువాడును నేను కాదు క్రీస్తే నాలో. అంటే పౌలు ఏ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకున్నాడు? యేసు ప్రభు లైఫ్ అడాప్ట్ చేసుకున్నాడు. హి వాక్స్ లైక్ జీసస్, హి స్పీక్స్ లైక్ జీసస్. ఆయన గురించే మొత్తం. ఆమేన్. ఈరోజు ఏమన్నా చేసుకో, ఫాలో జీసస్. ఏ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలా చెప్పాలి. ఏ లైఫ్ స్టైల్? యేసయ్య లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటే నీవు జీవించు సంవత్సరాలు. యు నీడ్ టు నో దట్ దిస్ డే బిలాంగ్స్ టు గాడ్. నువ్వు తెలుసుకోవాలి ఈ డే నాకు ఎవరు ఇచ్చారు అంటే. ఈరోజు నేను చెప్పిన దాకా మీరు ఎవరు చెప్పాలా, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ దిస్ డే. రేపు నుంచి చెప్దాం. ఆమేన్. సో రేపటి నుంచి ఏం చేయాలా? ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ దిస్ డే. దేవా ఈ డేని బట్టి నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఆమేన్. దెన్ యూ విల్ గో ఇన్ టు సెకండ్ డే. దెన్ యువర్ డేస్ విల్ బీ మల్టిప్లై. నీ దినాలు ఏమవుతాయి? మల్టిప్లై అవుతాయి. నీకు జీవం పెరిగిపోద్ది. యేసు ప్రభు జీవం నీలో ఉంటుంది. నీవు జీవించు సంవత్సరాలు చెప్పాలి. చెప్పాలి గట్టిగా. నువ్వు ఇది పలకపోతే ఎన్ని గాడ్ బ్లెస్ యూ చెప్పినా యేసు ప్రభు లైఫ్ స్టైల్ మనం కాపీ కొడదామా.